కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రేపటి నుంచి హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో పర్యటించనున్నారు. పార్లమెంట్ ప్రవాసీ యోజన పేరుతో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు కేంద్ర మంత్రులు. ఇందులో భాగంగానే హైదరాబాద్ లో పర్యటించనున్న సింధియా పాతబస్తీలో 2 రోజుల పాటు ప్రజల్ని కలుసుకోనున్నారు. కార్యకర్తలు, పార్టీ నేతలు, అనుబంధ విభాగాలతో సమావేశమై పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారిని సింధియా దర్శించుకుంటారన్నారు బీజేపీ నేతలు. మూడు విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు బీజేపీ నేతలు. వచ్చే నెల 26న జరిగే ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఆహ్వానించామన్నారు పాదయాత్ర ఇన్ఛార్జ్ మనోహర్ రెడ్డి. ఆగస్టు 2న పాదయాత్ర ప్రారంభించే రోజున యాదగిరిగుట్టలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో మూడో విడత పాదయాత్ర పోస్టర్ రిలీజ్ చేశారు బీజేపీ నేతలు. ఆగస్టు 2వ తేదీన యాదాద్రిలో ప్రారంభమయ్యేటటువంటి ఈ యాత్ర వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఇది ముగుస్తుంది. మరి జాతీయ నాయకుల్ని, మరి అఖిల భారత అధ్యక్షులు, అదేవిధంగా ఆ స్థాయి నాయకుల్ని ఈ యొక్క ముగింపు సభ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. జీఎస్టీపై రాష్ట్ర ప్రభుత్వం అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. జీఎస్టీ మండలి మీటింగ్ లో మంత్రి హరీష్ రావు ఏం చేశాడని ప్రశ్నించారు. హాస్టల్స్ లో విద్యార్థులకు పురుగుల భోజనం పెడుతున్నారని ఫైర్ అయ్యారు. వరదలపై ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదని విమర్శించారు. ప్రజా గోస బీజేపీ భరోసా యాత్రలో భాగంగా ఆదిలాబాద్ లోని పలు కాలనీల్లో బైక్ ర్యాలీ తీశారు అరవింద్. ఆయన సమక్షంలో వివిధ పార్టీల నాయకులు, యువకులు బీజేపీలో చేరారు. పురుగుల భోజనం పెడతా ఉన్నారు మన పిల్లలకి. పంట నష్టం ఏ రకంగా ఇస్తారో చెప్పింది లేదు. ఈ పాలు, పెరుగు, నెయ్యి వీటి మీద జీఎస్టీ పెంచిండ్రు. ట్యాక్స్ కేసీఆర్ ప్రభుత్వానికి వస్తుంది 18, కేంద్రానికి పోయేది 5%. మేడ్చల్ జిల్లా సామీర్పేటలో విఆర్ఏల్ చేస్తున్న నిరవధిక సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు. విఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో ఎంపీల సస్పెన్షన్, అప్రజాస్వామికం అంటున్న కేసీఆర్ తనను అసెంబ్లీకి రాకుండా చేసినందుకు ఏమనాలని ప్రశ్నించారు ఈటల. అసెంబ్లీకి వస్తే మాట్లాడతారని చెప్పి నిషేధించారు. పార్లమెంట్ లో తన ఎంపీలను బహిష్కరిస్తేనేమో అప్రజాస్వామికం అంటాడు. మరి నీ అసెంబ్లీలో ఏం మాట్లాడతాను? మా విఆర్ఏల గురించి మాట్లాడతా తప్ప. టీఆర్ఎస్ పాలనలో ఎక్కడ చూసినా భూ కబ్జాలు, అత్యాచారాలే కనిపిస్తున్నాయని మండిపడ్డారు బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. మేడ్చల్ జిల్లా చీర్యాల్లో ప్రజాగోస బీజేపీ భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఒకప్పుడు నిజాం జమానాలో ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారని, మళ్లీ చాలా ఏండ్ల తర్వాత కేసీఆర్ పాలనలో అదే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. కేసీఆర్ సర్కార్ పాత వాటర్ ట్యాంకులకే రంగులు వేసి మిషన్ భగీరథ పథకంగా చెబుతోందని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఉద్యోగాలు, ఉపాధి రాకున్నా గ్రామాల్లోకి బెల్టు షాపులు వచ్చాయని విమర్శించారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ నేతలు గ్రామాలు, తండాలని ఏం అభివృద్ది చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాగోస బీజేపీ భరోసా యాత్రలో భాగంగా మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో కలిసి వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు రఘునందన్ రావు. కొడుకు టీచర్ గాలే, కొడుకు కానిస్టేబుల్ గాలే, ఉద్యోగాలు కూడా రాలేదు. వచ్చినాయి బెల్ట్ షాపులు, చిన్న సీసాల ధరలు 5 రెట్లు పెరిగినాయి. పాత ట్యాంకులకే బ్లూ కలర్ రంగేసి మిషన్ భగీరథ ట్యాంకులు అని చెప్పుకున్నారు తప్ప ఇంకొకటి లేదు. రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఎంపీ అధీర్ రంజన్ ను కాంగ్రెస్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ. ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట పొరుమల్ల గ్రామాల్లో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. మేడిపల్లిలో సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు బీజేపీ నేతలు. కాళేశ్వరం రీడిజైన్ పేరుతో సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు బీజేపీ నాయకులు. ఈ ప్రాజెక్టు ద్వారా మంథని నియోజకవర్గంలో వేలాది ఎకరాల పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంథని నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన చలో కన్నెపల్లి యాత్రను మహాదేవ్పూర్లో అడ్డుకున్నారు పోలీసులు. బాహుబలి మోటార్లను పరిశీలించడానికి వెళ్తున్న తమను అడ్డుకోవడంపై మండిపడ్డారు బీజేపీ నేతలు. 353 జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ క్షమాపణ చెప్పాలంటూ హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో ఆందోళన చేశారు బీజేపీ నేతలు. అధీర్ రంజన్, సోనియా దిష్టిబొమ్మల్ని దహనం చేశారు.